నమస్కారం, సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేసవిలో అకాల వర్షాలు, రైతుల ఆశలపై నీళ్లు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణమంటున్న అన్నదాత. జగన్ సర్కారు 72 గంటల్లో ధాన్యం కొనాలన్న చంద్రబాబు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు తప్పవని హెచ్చరిక. తెలంగాణలో అకాల వర్షాలకు మొలకలు వస్తున్నా తడిసిన ధాన్యం. పంటను చూసి కామారెడ్డి జిల్లాలో గుండెపోటుతో రైతు మృతి. మహబూబ్నగర్ ఐటీ కారిడార్లో తొలి కంపెనీ ప్రారంభం. అమరరాజు గిగా కారిడార్కి మంత్రి కేటీఆర్ భూమి పూజ. నేడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు, ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న బొత్స. అధికరణం 370 ముగిసిన చరిత్ర అని పాక్ గ్రహించాలి. ఎస్సీఓ వేదికగా దాయాది దేశానికి జయశంకర్ చురకలు.